అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. తప్పు చేసిన వారికి ఒక అవకాశం ఇవ్వు, సరిదిద్దుకుంటారు. మోసం చేసిన వారికి మాత్రం ఎప్పుడూ నీ జీవితంలో చోటివ్వకు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్ లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృతు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపదమాసం, శుక్లపక్షం సెప్టెంబర్ 26, 2023 మంగళవారం. తిథి ద్వాదశి, రాత్రి 1:45 వరకు, తదుపరి త్రయోదశి. నక్షత్రం శ్రవణం, ఉదయం 9:42 వరకు, తదుపరి ధనిష్ట. యోగము సుకర్మము, ఉదయం 11:46 వరకు, తదుపరి ధృతి. కరణం భవ, మధ్యాహ్నం 3:25 వరకు, తదుపరి బాలవ. రాత్రి 1:45 వరకు, తదుపరి కౌలవ. సూర్యోదయం ఉదయం 5:57, సూర్యాస్తమయం సాయంత్రం 6:01, చంద్రోదయం మధ్యాహ్నం 3:52, చంద్రాస్తమయం రాత్రి 3:35, అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 3:00 to 4:30 వరకు. యమగండం ఉదయం 8:58 to 10:28 వరకు. గుళిక కాలం ఉదయం 11:59 మధ్యాహ్నం 1:29 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:22 to 9:10 వరకు. తిరిగి రాత్రి 10:47 to 11:35 వరకు. వర్జము మధ్యాహ్నం 1:16 to 2:42 వరకు. శుభ సమయాలు అమృత గడియలు, రాత్రి 9:52 to 11:18 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:35 to మధ్యాహ్నం 12:23 వరకు. శుభ గడియలు ఉదయం 5:57 to 7:29 వరకు. తిరిగి సాయంత్రం 5:28 to 6:01 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:21 to 5:09 వరకు. సెప్టెంబర్ 26 మంగళవారం. ఈరోజు ఉన్న తేదీ శుక్లపక్ష ద్వాదశి, రాత్రి 1:45 వరకు ఉంది, తదుపరి త్రయోదశి. ఈరోజు ఉన్న వారం మంగళవారం. పంచాంగం ప్రకారం చాలా రకాల శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఈరోజు ధనిష్ట నక్షత్రం ద్వాదశి తిథి మంగళవారం కలయికతో ద్విపుష్కర యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం ఉదయం 9:42 నుండి రాత్రి 1:45 వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో ఏదైనా ఒక పనిని తలపెట్టి చేస్తే మరలా అటువంటి పనిని మరొకసారి చేసే అవకాశం లభిస్తుందని పండితుల అభిప్రాయం. ఈ ద్విపుష్కర యోగం ఎక్కువగా మంగళవారం వస్తుంది, అందుకే మన పెద్దవాళ్ళు మంగళవారం చేస్తే మళ్లీ మళ్లీ చేయాల్సి వస్తుందని అంటుంటారు. పరివర్తన ఏకాదశి పారణ సమయం, సూర్యోదయం నుండి ఉదయం 8:21 వరకు. శుభకార్యాలకు వారం మంగళవారం అనుకూలంగా లేదు కాబట్టి ఒకవేళ ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉంటే గనుక తిథి వార నక్షత్రాల వల్ల కలిగే దోషాలు ఉండవు కాబట్టి ఆ లగ్నానికి సరిపడే పనులను మీ పంతులు గారిని సంప్రదించి తారాబలం చంద్రబలం చూసుకొని చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు రాత్రి 8:28 వరకు మకర రాశిలోను, తదుపరి కుంభరాశిలోను, సూర్యుడు కన్యా రాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు రాత్రి
8:28 వరకు మిథున రాశి వారికి, తదుపరి కర్కాటక రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు రాత్రి 8:28 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, కన్యా, ధనస్సు, కుంభం. వీక్షకులకు ఈరోజు ప్రశ్న, ఈరోజు సూర్య అస్తమయం 8:00 కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు, వామన జయంతి. 1999 సంవత్సరంలో అనేక ప్రపంచ ఆర్థిక సంక్షోభాలకు ప్రతిస్పందనగా G20 స్థాపించబడింది. తెలుగు రచయిత చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. 26 దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి అభివృద్ధి ఉంటుంది. వృషభ రాశి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. మిథున రాశి లాభం ఉంటుంది. కర్కాటక రాశి ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. సింహరాశి సుఖమైన జీవనం ఉంటుంది. కన్యారాశి మిమ్మల్ని బాధ పెట్టే విషయాలకు, వ్యక్తులకు దూరంగా ఉండటం మంచిది. తులారాశి పెద్దల వల్ల లేదా పై అధికారుల వల్ల లాభం జరుగుతుంది. వృశ్చిక రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. ధనస్సు రాశి స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. మకర రాశి ఎంత ఓపిగ్గా ఉంటే అంత మేలు జరుగుతుంది. కుంభరాశి అన్ని విషయాలలోనూ అప్రమత్తంగా ఉండాలి. మీనరాశి అవసరానికి కావలసిన ధనం అందుతుంది. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు, తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.